హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ ప్రతిమా ఫ్రమ్ ప్రతిమాస్ డైరీ. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ అండి, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ముందట వచ్చేది గణపతి ఫెస్టివల్ కదా, గణేష్ చతుర్థికి గణేష్ విగ్రహాలన్న ఎంత సందడి ఉంటుందో తెలుసు కదా. సో ఆ సందడినే మీకు ఇక్కడ చూపించబోతున్నాను నా ఈ వ్లాగ్లో. సో ఇది గణపతి విగ్రహాల స్పెషల్ వ్లాగ్ అండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదేమో గణపతి స్పెషల్ వ్లాగ్ అండి. గణపతి ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా, గణేష్ చతుర్థి అంటే మనందరికీ చాలా ఇష్టం కాబట్టి ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో కొరుట్లాలో గణపతి విగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొరుట్ల నుండి చాలా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వచ్చి పర్చేస్ చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా చాలా వెహికల్స్, సందడి సందడిగా ఉంటుంది కొరుట్లలో. ఇవేమో స్టోరేజ్ షెడ్స్ అండి, అక్కడ మీరు చూడొచ్చు హంగామాని చాలామంది వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉంటారు. కొరుట్ల యొక్క విగ్రహాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అది కాకుండా కొరుట్లలో చాలా డిజైన్స్ చాలా తక్కువ ధరలో దొరుకుతాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కావాల్సిన విగ్రహాలని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మరియు ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయి కాబట్టి చాలామంది వస్తారు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద విగ్రహాల తయారు చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు షెడ్లో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. మనకు వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్ద విగ్రహాలండి. సో ఈ అమౌంట్ వచ్చేసి 45,000 ఉంటుందని చెప్పారు. కొన్ని ఇంకా మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఇదో ఇంకో షెడ్ అండి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షెడ్స్లలో హైట్, వాటి హైట్ అకార్డింగ్లీ, మళ్ళీ వాటి ప్రైస్ అండ్ ఇలా సెగ్మెంట్ చేసేసి డిఫరెంట్ షెడ్స్లో వాటిని స్టోర్ చేస్తూ ఉంటారు. సో వినాయక చతుర్థికి ఒక 2-3 మంత్స్ నుండే ఇక్కడ సందడి స్టార్ట్ అయిపోతుంది, పర్చేసింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుండే వాళ్ళకి కావాల్సిన గణపతి వెరైటీస్ని చెప్పి చేయించుకుంటారు, ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. సో బట్ ఎనీహౌ, వినాయక విగ్రహాలు కొరుట్లలో చేసిన వినాయక విగ్రహాలకు చాలా చుట్టుపక్కల జిల్లాల్లో చాలా క్రేజ్ ఉంటుంది. చాలామంది ఇక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటారు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ ప్రాంతం వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నుండే పర్చేసింగ్ జరుగుతుంది. సో మనం చూడొచ్చు చాలా డిఫరెంట్ ఐడల్స్, చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా మంచి మంచి కలర్స్లో మనం చూడగలుగుతున్నాం. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయో. ఫినిషింగ్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో గణేష్ ఫెస్టివల్ కన్నా ముందే కొరుట్లలో చాలా సందడి స్టార్ట్ అయిపోతుంది. సో
ఇంకా కొన్ని చూడండి కలర్ మేకింగ్ ప్రాసెస్లోనే ఉన్నాయి. వారు కలర్ చేస్తూ ఉన్నారు నైట్ అండ్ డే అండ్ నైట్. ఇప్పుడు వాళ్ళు కలరింగ్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరగా ఉంది కాబట్టి. మేము వెళ్ళినప్పుడు అక్కడ జ్యువెలరీని తీసి పెయింట్ చేస్తున్నారు. సో ఇంకొన్ని మేకింగ్ ప్రాసెస్లోనే ఉన్నాయి అంటే డిజైన్ కలరింగ్ ప్రాసెస్లో. సో మళ్ళీ ఇమీడియట్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్కి వాళ్ళు రెడీ అయిపోతుంటారు. సో ఇది నా యొక్క గొప్ప స్పెషల్ బ్లాగ్ అండి. కొరుట్లలో ఎలా విగ్రహాలు తయారు చేస్తారు, వాళ్ళ పర్చేజింగ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా పర్చేజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ అయితే అక్కడి వెరైటీస్ గురించి నేను ఈ బ్లాగ్ చేశానండి. సో మనందరికీ గణేష్ అంటే ఎంత ఇష్టం, మనం ఎంత కనెక్ట్ అవుతామో తెలుసు కాబట్టి నేను కూడా గణేష్తో కనెక్ట్ అయ్యాను కాబట్టి నా ఈ బ్లాగ్ అండి. సో ఐ విష్ యూ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ గణేష్ చతుర్థి అండ్ హోప్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో దీంతో నా ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్పానో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.